చాలా బాగుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. రామ్, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. రామ్ పోతినానికి అవును ఇలా ఎవ్వరికి కాదు. దిస్ ప్రపోజల్ ఓన్లీ ఫర్ రామ్ పోతినేని. రామ్ పోతినేనికి చెప్తావా? పక్కన మాలాంటి సింగిల్స్ కి చెప్పవా? మా బాధ అర్థం చేసుకోరా. మాలాంటి సింగిల్స్ కి చెప్పవా? ఓన్లీ ఫర్ రామ్. కెమెరామ్యాన్ కూడా కాదు. రామ్ ని ఎందుకు ఇష్టపడుతున్నావు? రామ్ అంటే ఇష్టం, క్రష్. అంటే పోలీస్ డ్రెస్ వేసుకున్నాడన్నా? అందుకని కాదు, చిన్నప్పటి నుంచి రామ్ అన్నా. పోలీస్ డ్రెస్ వేసుకున్నా ఒక మాట చెప్పొచ్చు కదా, ఇలా తీసుకొని నేను పోలీస్ అయిపోతాను. లేదు లేదు, ఇది నాకు మాత్రమే. కొట్టుకొచ్చినావు ఓన్లీ ఫర్ రామ్. మూవీ అయితే చాలా బాగుంది. రామ్ ని కలవలేదు, ఆ ఛాన్స్ వస్తే మాత్రం కలవాలని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రపోజ్ చేస్తే నాకు ఆ ఛాన్స్ ఉంటే. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కృతి శెట్టి అంటే ఆబ్వియస్లీ మనం ఉప్పన మూవీలో చూసాం కదా, సో అందులో అయితే ఎలా ఉందో ఈ మూవీలో దానికంటే ఎక్కువే ఉంది తన యాక్టింగ్. బట్ నాకు అందరికంటే రామ్ యాక్టింగే బాగా నచ్చింది, ఎందుకంటే రామ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. హీరోయిన్ గా ఛాన్స్ వస్తే రామ్ పక్కన తప్పకుండా చేస్తా. అదే నాకు లేదు, అది అది మూవీలో ఒక పార్ట్ అంతే. పార్ట్ కాదు, బాధ లేదు. ఇప్పుడు బాధ అయితే లేదు, ఎందుకంటే రామ్ సేఫ్ అయ్యాడు కదా హీరోయిన్ వల్ల. అంటే రామ్ సేఫ్ అయితే ఓకే. డాన్స్ రామ్ చాలా బాగుంది. రామ్ డాన్స్ అయితే చాలా బాగుంది. దాంట్లో బుల్లెట్ సాంగ్ అయితే ఇంకా బాగుంది. రే చూసుకో, పాన్ ఇండియా మూవీ రౌడీలు అందరు ఇక్కడే ఉన్నారు. నీకు ఎవరైనా కావాలంటే ఒక్కొక్కరిని, ఏ రాష్ట్రానికి కావాలంటే ఆ రాష్ట్రానికి పార్సల్ చేయి. అదిగారి డైలాగ్ అంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ రామ్ మీద చేశాను కాబట్టి రామ్ డైలాగ్ నేను చెప్పగలిగాను. ఫ్యామిలీతో చూడొచ్చు, ఆబ్వియస్లీ చాలా బాగుంది. రివ్యూ కూడా అంటే మూవీ చూసాము రివ్యూ చెప్తున్నామని కాదు, మూవీలో కూడా కాన్సెప్ట్ కూడా బాగుంది. అంటే ఒక పోలీస్ గురించి కానీ, డాక్టర్ గురించి కానీ. మెయిన్ ఇప్పుడు చాలామంది కరోనా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, లైక్ హెల్త్ ఇష్యూస్ వల్ల. నేను బ్రతకాలి బ్రతకాలి అని చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. సో ఒక పర్సన్ యొక్క హెల్త్ గురించి కానీ, వాళ్ళ చావు నుంచి కాపాడడానికి, వాళ్ళ ప్రాణం కాపాడడానికి రామ్ చేసే ఏదైతే ఉందో దాంట్లో, అదైతే హైలైట్ అసలు. చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, అందరితోని చూడొచ్చు. సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, సెకండ్ హాఫే హైప్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.